సరే ఒక కాల్ తీసుకుంటాను. హలో అండి. హలో, నేనంటే మధ్యాహ్నం ఫోన్ చేశాను కదా. అవునండి, మధ్యాహ్నం నుంచి ఒక ప్రశ్న నిమిత్తం కాల్ చేశారు. క్షీరసాగర మదనం కార్యక్రమంలో చేయమని చెప్పాము. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి, మీ ప్రశ్న కూడా చెప్పండి, ఆఫీసర్తో మాట్లాడండి. ప్రజలన్నాను. ఎవరు, మీ పేరేంటి? దేవి, బాగున్నారా? బాగున్నా. చెప్పండి. ప్రభురాత్రి భోజన సంస్కారము యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే పాత్రలో శిష్యులందరికి ఇచ్చారు కదా అయ్యగారు. అప్పట్లోని చిన్న చిన్న గ్లాసులు అనేవి ఉన్నాయి లేదా మనకు తెలియదు కానీ అయ్యగారు, అలాగే ఇప్పుడు కూడా ఒకే పాత్రలో ఇవ్వచ్చా అని ఒక డౌట్. ఏం లేదు, అట్లా ఇచ్చే సంఘాలు చాలా ఉన్నాయి. అలా ఇచ్చే సంఘాలు చాలా ఉన్నాయి. పెంతకోస్తు సంఘాల్లో ఒకటే పాత్ర ఒకరు నోట్లో పెట్టి వాళ్ళు తాగినాక దాన్ని ఖర్చుపు తుడిచి పాస్టర్ గారు ఇంకోటి నోట్లో పెట్టి అది ఖర్చుపు తుడిచి ఇట్లా ఇచ్చే సంఘాలు మా పెంతకోస్తు సంఘాలేనా? అంతే. అయితే మేము, నేను దాన్ని పద్ధతి మార్చి చిన్న చిన్న పాత్రలు పెట్టాను. ఎందుకు పెట్టానంటే మనకు ఆశీర్వాదము యేసు రక్తమును త్రాగినందుకు ఆశీర్వాదం వస్తుంది, కానీ పక్కోడి ఎంగిల్ తాగినందుకు కాదు. అనేక మందికి అది అభ్యంతరకరంగా ఉంది. వాళ్ళు నోట్లో పెట్టుకుని, వీళ్ళ నోట్లో పెట్టుకుని, ఎవరికేం రోగాలు ఉన్నాయో ఏమో, ఎవరి సరే పళ్ళు దోముకున్నాడో లేదో చండాలంగా ఎందుకండి. ఆ పాత్ర యేసు రక్తం అయితే నాకు దాంట్లోంచి ఇవ్వండి, కానీ వాళ్ళ నోట్లో పెట్టి నాకు ఇవ్వడం ఎందుకని అభ్యంతరపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అందుచేత ఒక పాత్ర లోనిది త్రాగమని బైబిల్లో పౌలు రాశాడు, కానీ ఒక పాత్రతో త్రాగమని రాయలేదు. కనుక పౌలు మాట ప్రామాణికంగా తీసుకొని ఒక పాత్ర లోనిదే చిన్న చిన్న పాత్రలు పోసి తాగుతున్నాం మనం. ఇంకొక విషయం చెప్పండి. అదే ఇప్పుడు ఇంట్లో వాడుకునే పాత్రలకి ఈ ప్రభురాత్రి వాళ్ళకి యూజ్ చేయగలరు లేదంటే ప్రత్యేకంగా? తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే మనం అన్నం తినే మూతితోనే ప్రభు బల్ల కూడా తింటున్నాం, వేరే మూతితో కాదు కదా. అదే నోరుగా లోపలికి పదార్థం వేరు, ఇదే నోరు మామూలు ఆహారం తీసుకుంటుంది, ఇదే నోరు ఆ మహిమ పదార్థాన్ని కూడా తింటుంది. గనక ఈ వస్తువులు వాడిని మళ్ళీ వాడొచ్చి ఏం పర్లేదు, కడిగి శుభ్రంగా పెట్టుకుంటాం మనం, ఏం పర్వాలేదు. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యగారి